యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ కిడ్నాప్ కేసును దుడింగల్ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దుడింగల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ వెంకటేశంతో కలిసి పేట్ బషీరాబాద్ ఏసీపీ ఏవీఆర్ నరసింహారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి జరిగింది. దీంట్లో ముద్దాలైనటువంటి మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ అఫ్సర్, అబ్దుల్ ఫయాజ్, అబ్దుల్ నయీం, తోసిఫ్, మొహమ్మద్ ఆసిఫ్, జబ్బార్ మియా మొత్తం 7 మెంబర్స్. వీళ్ళు ఏంటంటే ఈ రోడా మిశ్రీనగర్, సూరారము ఈ ప్రాంతాలలో ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైతే వినియోగదారులకు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని తక్కువ ధరకి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి తాండూరు నుంచి కర్ణాటకలో అమ్ముకుంటారు ఎక్కువ ధరకి. కొంత లాభం మిగులుతుంది వాళ్ళకి. వీళ్ళు చాలా కాలంగా ఈ యొక్క వినియోగదారుల నుంచి బియ్యం కొనటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోడా మిశ్రీనగర్ ఏరియాలో ఉండేటువంటి మొహమ్మద్ అజర్, వాళ్ళ డ్రైవర్ కయ్యూమ్, సలీం, పర్వేజ్, మొహమ్మద్ అజ్మత్, నవీన్, శ్రీకాంత్ అండ్ సమీర్, వీళ్ళు ఒక 10 మంది మేము రిపోర్టులను లేకపోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పుకొని వీళ్ళు బియ్యాన్ని కొనుక్కొని తీసుకొని పోతున్న క్రమంలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పైసలు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి 10,000, ఒకసారి 15,000 అట్లా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నిందితులు ఈ రిపోర్టర్స్కి, పేరు మీద ఉన్న వాళ్ళకి 15వ తారీఖు నాడు కూడా వీళ్ళు ఒక ఆటోతోనే దొరికితే దే ఆర్ డిమాండెడ్ 2 లక్షలు. అరే ఇదేంది వీళ్ళు ప్రతిసారి పైసలు అడుగుతున్నారు మమ్మల్ని అనే ఉద్దేశంతో మేము డబ్బులు ఇస్తాం కైజర్ నగర్ దగ్గరికి రమ్మనమనంటే ఈ రిపోర్టర్స్ ఈ ఆటోని తీసుకెళ్ళి కైజర్ నగర్ దగ్గర పెట్టారు. అప్పుడు ఈ నిందితులంతా కలిసి తాండూరు నుంచి ఒక ఇన్నోవా వెహికల్ తీసుకొని కైజర్ నగర్ దగ్గరకు వచ్చి ఈ గుంపులో ఉన్న అజ్మత్ అనే టైనని డబ్బులు ఇస్తాం రా అని చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళటం జరిగింది. మా ఆ తర్వాత ఈ కారు శంకరపల్లి మీదుగా పటాన్ చెరువు, మళ్ళీ పటాన్ చెరువు నుంచి వెనక్కి వచ్చి తాండూరు వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే వాళ్ళు ఈ అజ్మత్ స్నేహితులతోనే బేరం, మా ఆటోను వదిలిపెడితే మీ మనిషిని వదిలిపెడతాం, మా ఆటోను వదిలిపెడితే మీ మనిషిని వదిలిపెడతామని చివరికి మనం చేసుకుంటూ పోతే తాండూరులో వీళ్ళ లొకేషన్ మనకు ట్రేస్ అయింది.